రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలోని విజయనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్ కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రగతి నగర్లో నివాసం ఉంటున్న ఓర్సు కృష్ణ అనే 30 సంవత్సరాలైనటువంటి వ్యక్తి భార్యతో గొడవపడి మనస్తాపం చెంది తన ఇంట్లో చీరకు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కలతలు, కొట్లాటాలు, పంచాయతీలు జరగడం జరుగుతూ ఉన్నది. దాంతో మనస్తాపం చెంది ఈరోజు ఉరి పెట్టుకొని చదవడం జరిగింది. ఆ మృతుడు కృష్ణ యొక్క తల్లి పార్వతమ్మ దగ్గర పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. మనకి ఏముందో మాకు తెలియదు. ఇద్దంతా ఆటో కష్టం చేస్తాడు. రోజు 1000 రూపాయలు ఇంట్లోకి ఇస్తాడు. రోజు 1000 రూపాయలు సంతోషం అడ్డ మీద వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. రోజు 1000 10 12 ఇస్తాడు ఇంట్లో వచ్చి. మరి ఇలా ఎందుకు చచ్చిపోయాడు కారణం? ఇద్దంతా ఇలా 11 గంటల ఆటో నడిపించిండు. ఆటో నడిపించి మళ్ళీ ఇంటికి పోయి అన్న ఇంటికి పోతున్నా అని చెప్పిండు. మన నా తమ్ముడు ఎట్లా చచ్చిపోయాడు? దేనికి చచ్చిపోయాడు? సంపిన లోపల ఎందుకు కూర్చున్నారు వాళ్ళు? బయటకు వచ్చి అంటే డెడ్ బాడీ రోడ్డు మీద పెట్టారు. డెడ్ బాడీ కాదు రారా? వాళ్ళు డెడ్ బాడీ కాదు రారా? చూస్తారా రారా అని పిల్లమైనా సరే మామూలు ఎవరన్నా రారా? డెడ్ బాడీ రోడ్డు మీద నిలబడతాది. రూమ్ కార్డు కూడా తెలుసు. రూమ్ కార్డు కూడా పోవాలి. అందరం రూమ్ కార్డు పోదాం. రూమ్ కార్డు చూద్దాం మొత్తం. అది రోజు ఎంక్వైరీ చేస్తుంది ఎట్లా చచ్చిపోయాయని తెలియదు మాకైతే. మేమైతే రూమ్ కార్డు పోలేదు. ఇంకా డెడ్ బాడీ రోడ్డు మీద పెట్టి లోపల పోయి కూర్చున్నారు. లోపల ఎందుకు కూర్చోవు? డెడ్ బాడీ కానీ మొగడు చచ్చిపోతుంది ఉండవా? డెడ్ బాడీ ఉంటావా? డెడ్ బాడీ ఎడవా? ఎడసావాడవా? నువ్వు పిల్లి అక్కడ రోడ్డు మీద నిలబడతాను తమ్ముడు ఇలా అంగట్లో వేసి. నాకు నా దగ్గర న్యాయం కావాలి.